केवल टेक्निकल एविडेंसेस मेदे इंटरोगेशन कोनसागुतुन्नट्टुगा तेलुस्तोंदी। दीनि संबंधी एनफोर्समेंट डायरेक्टरेट कार्यालय वद्द मा प्रतिनिधि दिनकर उन्नारु। दिनकर ई रोज असलु मेजर डेवलपमेंट्स एं जरगबोतुन्नायि, केवलं फोन लो एं उंदि, टेक्निकल एविडेंसेस आधारंगाने इंटरोगेशन कोनसागुतोंदा? ఖచ్చితంగా ఇవాల కవిత తీసుకెళ్ళినటువంటి ఫోన్లు ఈ రోజు విచారణకు సంబంధించినటువంటి అంశంలో ప్రధాన భాగంగా నిలిచే అవకాశం ఉంది। అయితే కాసేపటి కిందట అందినటువంటి బ్రేకింగ్ సమాచారం ప్రకారం ఇదే కేసులో మద్యం ఎక్సైజ్ పాలసీ కేసు ఏదైతే ఉందో, ఢిల్లీ మద్యం పాలసీ కేసు ఏదైతే ఉందో, అందులో మనీష్ సిసోడియాకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన 25వ తారీఖు వింటాము అని చెప్పి కూడా రౌస్ రెవెన్యూ కోర్ట్ స్పష్టంగా చెప్పింది। సో దీన్ని బట్టి చూస్తే మాత్రం ఈ కేసులో సాధ్యమైనంత త్వరగా నిందితులు ఎవరు ఉన్నారు, అనుమానితులు ఎవరు ఉన్నారు, ఆ తర్వాత ఒకవేళ భవిష్యత్తులో పోలీస్ తమ కస్టడీలోకి తీసుకునేబోయేటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నా కానీ వారి దగ్గర నుంచి కన్ఫ్రంటేషన్ చేయడానికి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత కలిసి విచారించడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని సోర్సెస్ ని కూడా ఈడీ తన ముందు ఉంచుకుంటుంది, అలాగే అన్ని మార్గాల్లో కూడా ఈడీ దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది। మరొక వైపు ఈడీ ఈ కేసు విచారణను మరింత వేగవంతం చేయాలని స్పష్టంగా భావిస్తున్నటువంటి అంశాలు ప్రధానంగా ఇందులో ఉన్నాయి। ఎందుకంటే కవితకు సంబంధించి కన్ఫ్రంటేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా రామచంద్ర పిల్ల యొక్క కస్టడీని మొన్న పొడిగించమని అడిగారు, ఆయన తీసుకొచ్చారు, తర్వాత స్పష్టంగా రౌస్ ఎవెన్యూ కోర్టు ఉన్నటువంటి జడ్జికే చెప్పారు ఈడీ అధికారులు రామచంద్ర పిల్లయ్య కస్టడీ చేయాలంటే రామచంద్ర పిల్లయ్యను కస్టడీ పొడిగించడానికి కారణాలు కవితతో కలిపి విచారించాలని। సో నిన్న ఈ సమయానికి అదంతా ముగిసింది, ఆయన్ని జుడిషియల్ కస్టడీ కోసం తీహార్ జైలు తరలించారు। ప్రస్తుతం సిసోడియా కూడా ఇవాళ తన బెయిల్ వేశారు, ఈ మద్యం పాలసీ కేసు ఏదైతే ఉందో ఈ ఈడీ నుంచి ఈడీ దగ్గర నుంచి కూడా బెయిల్ కావాలని, అలాగే సిబిఐ కేసులో కూడా బెయిల్ కావాలని, రెండు కేసులు కూడా ఈరోజు విచారణ జరిగినటువంటి పరిస్థితి ఉంది రౌస్ ఎవెన్యూ కోర్టులో। ఆ కోర్టులో పూర్తిగా సిసోడియాకు సంబంధించి రెండు కేసులు కూడా, ఒక కేసు 24వ తారీఖు వింటాం, రెండవ వాదనని 25వ తారీఖు వింటామని చెప్పి ఈడీ సిబిఐ కేసులకు సంబంధించినటువంటి అంశాలని సో వాయిదా వేసినటువంటి పరిస్థితి। అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే కవితని స్పష్టంగా విచారించడానికి ఈడీ సిద్ధమవుతుంది, కవిత దగ్గర పూర్తి స్థాయి సమాచారం తీసుకోవాలంటే ఏదైనా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలన్నటువంటి ఆలోచనలో ఈడీ ఉన్నటువంటి సందర్భం కూడా ఇప్పుడు కొనసాగుతుంది। సో ఉదయం 11:30 నుంచి ఇప్పుడు దాదాపు 4:30 అవుతుందంటే దాదాపు 5 గంటల పాటు కూడా కవితను విచారణ కొనసాగుతుంది। మధ్యలో ఒక అరగంట నుంచి 45 నిమిషాల వరకు లంచ్ బ్రేక్ ఇస్తారు, ఈ లంచ్ బ్రేక్ మధ్యలో కూడా ఎలాంటి ఈ కమ్యూనికేషన్ లేకుండా ఉంచుతారు కనుక। సో భానుప్రియ మీనా అనేటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఆ కీలక అధికారి మహిళా అధికారి ఆమెని ప్రశ్నిస్తున్నట్టుగా మనకు అందినటువంటి సమాచారం, లోపల జోగేందర్కి ఉదయం లేఖ రాసి ఆ తర్వాత తన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్ ఫోన్స్ అన్నింటినీ కూడా ఆమె సబ్మిట్ చేసింది। సో ఆ సెల్ ఫోన్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా కేసులో ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ నుంచి కూడా పూర్తి స్థాయి డేటా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఒక నివేదిక వచ్చిన తర్వాతనే తనను తదుపరి నివేదికకు విచారణకు పిలుస్తారన్నటువంటి ఒక ఆలోచన బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఉంది। సో ఒకవేళ అదే కనుక జరిగితే ఇవాళ సాయంత్రం రాత్రి 8 గంటల వరకు కూడా ఆమె విచారణ కొనసాగించి బయటకు పంపించే అవకాశం ఉంటుంది। ఒకవేళ ఫోరెన్సిక్ ల్యాబ్ కానీ ఆ యొక్క ఫోన్లను కానీ పంపకుండా ఉంటే ఈడీ ఇప్పటివరకు చేసిన విచారణ ఆధారంగా సంతృప్తి చెందకపోవడం, తగినటువంటి సమాచారము ఆధారాలతో సహా ఆమె ఒకవేళ ఏదైనా దొరికితే ఖచ్చితంగా ఈడీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది। సో సెల్ ఫోన్లే అత్యంత కీలకం, సెల్ ఫోన్లకు సంబంధించి కీలకంగా భావిస్తున్నటువంటి ఈడీ ఇప్పటికే ఐఎంఈఐ నంబర్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్ల ద్వారా కూడా ఈడీ పూర్తిగా వాటిని ట్రేస్ అవుట్ చేయాలని, అలాగే డేటాని రీట్రైవ్ చేయాలని స్పష్టంగా భావిస్తే మాత్రం విచారణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది। అయితే సిసోడియాకి పొడిగించినటువంటి కేసును వాదన పొడిగించినటువంటి నేపథ్యంలో ఇది ఎంతవరకు కొనసాగుతుందో మాత్రం ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది। ఆల్ రైట్, దినకర్.